మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిబంధనలను పక్కన పెట్టి రిషికొండపై నిర్మించిన ప్యారెస్ గుట్టు వీడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రిషికొండపై నిర్మించిన రాజమహల్ గుట్టును గంట బయటపెట్టారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో 7 బ్లాకుల్లో రిషికొండపై అత్యంత విలాసవంతంగా జగన్ నిర్మించుకున్న భవనాన్ని ఆశాంతం పరిశీలించారు. ఇందులోని ప్రతి వస్తువు అత్యంత ఖరీదైనదే. బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు, హాల్ నుంచి కిచెన్ వరకు ప్రతి చోట వినియోగించిన సామాగ్రి, ఫర్నిచర్ కళ్ళు చెదిరే రీతిలో ఉన్నాయి. ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఒళ్ళు పట్టించుకోవడానికి మసాజ్ రూములు, భారీ సైజు పడక గదులు, విశాలమైన కారిడార్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంద్ర భవనాన్ని తలపించేలా రీతిలో వసతులను ఏర్పాటు చేయించారు. 100లాది మందితో సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా కాన్ఫరెన్స్ హాళ్లు, ఫైళ్లు భద్రపరిచేందుకు లాకర్లు ఏర్పాటు చేశారు. 7 బ్లాకుల్లో నిర్మాణాలు చేపట్టగా వీటన్నింటినీ సొంతానికి వినియోగించుకునేలా డిజైన్ చేయడం గమనార్హం. ఆయా బ్లాకులకు పెట్టిన పేర్లు కూడా రాచరిక వ్యవస్థను గుర్తు చేసేలా ఉండడం మరో విశేషం. భవన నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేశారు. భవనం దృశ్యాలు చూసిన ఆంధ్ర ప్రజానీకం విస్తుపోయారు. ఇక గడిచిన 3 ఏళ్లుగా సాగుతున్న ఈ భవన నిర్మాణం గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చే జరిగింది. నిర్మాణంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ పలువురు కోర్టును సైతం ఆశ్రయించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అధికారిక ప్రకటన చేయలేదు. ఒక్కోసారి ఒక్కో రీతిన ప్రకటనలు జారీ చేసినా వాటిలో ఏది నిజమో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా హడావిడిగా ఈ భవనాలను ప్రారంభించి వెళ్ళిపోయారు. అయితే దీనిని దేనికి వినియోగిస్తారన్న విషయం మాత్రం చెప్పలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, 500 కోట్ల వ్యయం రాచరిక భవనాన్ని తలపించేలా ఉన్నాయంటున్నారు. అసలు చూస్తే ప్రతి ఒక్కరూ విస్తుపోయేలా ఉన్నాయంటున్నారు. మరి ఇవి దేనికోసం వినియోగిస్తారు అనేది మాత్రం అప్పటి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇప్పటి ప్రభుత్వం ఏం చేయబోతోంది, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషం. ఏదైతే వైసీపీ హయాంలో ఋషికొండ నిర్మాణాలు వివాదాస్పదంగా అయితే మారాయి, ఈ నిర్మాణాల పైన రాజకీయాలుగాను కూడా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసాము. కోర్టులోనూ కేసులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ నేతల గంట పార్టీ ఏదైతే ఉందో పార్టీ నేతలతో కలిసి కొంతమంది కూటమి అభ్యర్థులు, ఎవరైతే జనసేన బీజేపీకి సంబంధించినటువంటి కూటమి నాయకులతో అందరితో కూడా పార్టీ నేతలతో కలిసి ఋషికొండ భవనాలను అయితే నిన్న సందర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కళ్ళు చెదిరే భవనాల లోపల ఇంటీరియల్ అత్యాధునిక సదుపాయాలతో ఉన్నట్లుగా అయితే అక్కడ ఉన్నటువంటి విజువల్లో మనం చూస్తేనే అర్థమవుతుంది. 500 కోట్ల ఖర్చుతో నిర్మించినటువంటి ఈ భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుందనే కీలక అంశం అయితే ప్రస్తుతం కీలకంగా మారినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కొన్నాళ్ళుగా సస్పెన్స్ గా మారినటువంటి ఋషికొండ భవనాల తలుపులు మొత్తానికి ఎట్టకేలకైతే తెరుచుకున్నాయని చెప్పొచ్చు. అయితే మాజీ మంత్రి గంట తమ పార్టీ నేతలతో కలిసి భవన నిర్మాణాలను అయితే నిన్నంతా కూడా సందర్శించడం జరిగింది. దీంతో మీడియాను కూడా లోపలికి అలౌ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఋషికొండ చుట్టూ 22 ఎకరాల ఉండగా అందులో 9.8 ఎకరాల్లో గతంలో హరిత రిసార్ట్స్ పేరుతో అయితే హోటల్ రూమ్లు అయితే ఉండేవి. 2019 నాటికి ముందు పర్యాటకులంతా కూడా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. యథేచ్ఛగా ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు, లేదా ఎవరైనా టూరిస్ట్ వస్తే కనుక అక్కడ స్పెండ్ చేయడానికి కూడా కొన్ని రకాల అవకాశాలు, ఏర్పాట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఋషికొండ చుట్టూ కూడా బోడిగుండు కొట్టారంటూ కూడా కొన్ని ప్రతిపక్ష నాయకులు కానీ ఇటు జనసేన కీలకంగా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకుని అప్పట్లో ఏదైతే ఋషికొండకి బోడిగుండు కొట్టారంటూ కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి జనం రాకపోలకు 4 ఏళ్లుగా కూడా ఆటంకం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పగించినటువంటి అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణాల బాధ్యతలన్నీ కూడా అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వ ధనంతో జగన్ ప్యాలెస్ ఇక్కడ నిర్మాణం సాగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. విశాఖ సాగరంలో ఋషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 500 కోట్లతో నిర్మించినటువంటి ఈ ఫర్నిచర్ కానీ లేదా ఈ స్ట్రక్చర్స్, ఈ భవనాల నిర్మాణం అంతా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనంతరం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబుల్
సభ్యు రుషికొండ పర్యటన సందర్భంగా కూడా 1.8 ఎకరాలు కాకుండా 62 ఎకరాల్లోకి వెళ్లేందుకు సీ వ్యూ క్యాప్చర్స్ ఉపయోగపడే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్టయితే వైసీపీ ప్రభుత్వం అప్పట్లో వివరించింది. రుషికొండపై ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రభుత్వ భవనాలే అని నాడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కూడా స్పష్టం చేశారు. అయితే మొత్తానికి ఇప్పుడున్నటువంటి టీడీపీ నేతలు చూసుకుంటే కనుక ఈ భవన సందర్శించడం సమయంలో ఎక్కడైతే ఏవైతే ఆ భవనాలు నిర్మించినటువంటి పరిస్థితి ఏవైతే ఉందో వాటిలో సదుపాయాలు చూసే ఆశ్చర్యానికి ఒక్కసారిగా ఆశ్చర్యం గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందుకు వీటి నిర్మాణం చూసే ఒక్కొక్కటిగా అంటే ఒక టాయిలెట్ మాత్రమే ఆ టాయిలెట్ లో ఉన్నటువంటి టాయిలెట్ రూమ్ లో ఏర్పాటు చేసినటువంటి ట్రప్పు మాత్రం 28 లక్షలు పైచిలుకు. అలాగే ఏసీ అత్యాధునిక ఏసీలతో సెంట్రల్ ఏసీలతో ఈ రూములన్నీ కూడా తీర్చిదిద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ఒక విలాసానికి ఉపయోగించుకునే భవనాలుగా ఈ భవన నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా ఇటు నిన్న వచ్చినటువంటి నాయకులు అవనియండి ఇక్కడ ప్రజాప్రతినిధులన్నీ కూడా వీళ్ళంతా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నిర్మాణాలు యథేచ్ఛగా వాడుకుంటే జగన్ సర్కార్పై చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ధ్వంసం చేస్తే కనుక 100 కోట్ల రూపాయల సంపద బూర్జుబోలైనట్టుంటుంది. ఒకవేళ అలా చేసినా విమర్శ ఎదుర్కోవాలి. అందుకే రుషికొండ అంశంపై తాజాగా కూటమి పార్టీలు అగ్రనేతలతో చర్చించి ఈ భవనాలను దేనికి వాడుకోవాలి, ప్రభుత్వ తుది నిర్ణయం అనేది ఏంటి అనేది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కొన్నేళ్లుగా సస్పెన్స్ గా మారినటువంటి ఈ యొక్క రుషికొండ భవనాలకు ఎట్టకేలకు అయితే తెరపడిందని చెప్పాలి. లోపల ఎలాంటి నిర్మాణాలు చేశారు, ఎంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేశారు, ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరు ఉండబోయేది అంటూ కూడా ఉన్నటువంటి సస్పెన్స్ ఏదైతే ఉందో ఆ సస్పెన్స్ అందరికీ మొత్తానికైతే తెరపడినటువంటి పరిస్థితి కనబడింది. నిర్మాణ సమయంలో అప్పుడప్పుడు ప్రజానాయకులు అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ నేతలకు సంబంధించినటువంటి నాయకులు వచ్చిపోవడం తప్పితే మరెవరికి కూడా లోపలికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చేవారు కదూ. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ కూడా ఆ బిల్డింగ్ ని సందర్శించడం కోసం 2-3 సార్లు వెళ్తే వెళ్ళిన వాళ్ళపైన కూడా ఆ నాయకులతో పాటు అక్కడ ఉన్న వాళ్ళపైన కూడా కేసులు మోపుతామంటూ కూడా కొంతమంది మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క వివాదానికి అయితే పూర్తి స్థాయిలో తెరపడింది. అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణం ఏం జరిగింది, సీఎం ప్యాలెస్ కోసం నిర్మించారా లేదా మరే ఇతర వ్యసనాల కోసం ఉపయోగించడానికి ఉపయోగించారా లేదా రాజకీయంగా దీని ఉన్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారా అనే విషయాలు అయితే మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే ఏర్పాటు చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున అయితే చర్చించడం పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యంత కీలకంగా మారినటువంటి ఈ రుషికొండ టాపిక్ అంతా కూడా నిన్నటితో కొంత బట్టబయలు అయిందని చెప్పాలి. రుషికొండపై ఏర్పాటు చేసినటువంటి ఈ భవనాలను భవిష్యత్తులో దేనికి ఉపయోగించబోతున్నారు, ఎలాంటి ఆఫీసుల కోసం లేదా టూరిజం శాఖ అప్పగించి టూరిజం సంబంధించినటువంటి భవనాలుగా ఇటు ఉపయోగిస్తారనేది అయితే కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా నిన్న మీడియా ప్రతినిధులైనటువంటి మాటలు కూడా గండా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. మొత్తానికి లోపల ఉన్నటువంటి వాతావరణం చూస్తే కనుక హై లగ్జరీ ఏదైతే జగన్ ఉండడానికి ప్యాలెస్ కి ఎలాంటి నిర్మాణాలు కావాలంటూ అలాంటి నిర్మాణాలు చేసుకున్నారంటూ కూడా ఇటు టీడీపీ నేతలు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళంతా విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ భవనాలను దేనికోసం వాడతారు, ఎందుకోసం వాడతారు అనే విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో అధికారులతో కానీ ఇటు సీనియర్ నాయకులతో లేదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులతో అంతా చర్చించి వీటిని వేటి కోసం ఉపయోగిస్తే బాగుంటుందనే ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ దీనిపై ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్తామంటూ కూడా నేను నాయకులు అయితే చెప్పడం జరిగింది. రైట్ కన్నబాబు, థ్యాంక్స్ ఫర్ ది ఎంటైర్ డీటెయిల్స్, థ్యాంక్ యూ.